वेलकम टू आवर चैनल गिरिजा नर्सिंग क्रिएटिविटी फ्रेंड्स इवाल्टि वीडियो लो ओक मंची स्वीट रेसिपीनी मीतो शेयर चेस्तुन्नानु ई स्वीट चाला सिंपल गा वैरायटी गा क्विक गा अप्पटिकप्पुडु चेसुकुने स्वीट बियम तो अलागे बेल्लम तो दीन्नि तयार चेसुकोवाली इप्पुडु प्रिपरेशन लोकी वेल्लिपोदाम మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఒక మందపాటి గిన్నెను స్టవ్ పై ప్రీహీట్ చేసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం ని యాడ్ చేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం లోకి టర్న్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ బియ్యం ని బాగా వైట్ అండ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పటి వరకు ఈ స్వీట్ ని ఎవరు తయారు చేసి ఉండరండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది వైట్ అండ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే pan లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని కొంచెం వేడెక్కించిన తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం తురుముని నెయ్యిలో యాడ్ చేసి ఆ నేతిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 టు 5 టేబుల్ స్పూన్స్ వాటర్ ని యాడ్ చేసుకొని పాకం పట్టించుకోవాలి ఈ వాటర్ 5 టు 6 స్పూన్స్ లేదా 4 టు 5 స్పూన్స్ అలా ఉంటాయి ఉండల్లాగా లేకుండా వాటిని చక్కగా స్మాష్ చేసుకొని బాగా థిక్ కన్సిస్టెన్సీ లోకి వచ్చే వరకు మరిగించుకోవాలి కొంచెం తీగ పాకం లాగా ఉంటే సరిపోతుంది అందులోకి 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి దీనికి బదులుగా ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక కప్ లోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ పాకం ని వేసుకుంటే బాగా థిక్ గా ఉంటుంది తీగ పాకం లాగా వస్తుందన్నమాట ఆ టైం లో మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బియ్యం ఉంది కదా ఆ బియ్యం ను ఈ పాకం లో వేసుకొని కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు బెల్లం పాకం పట్టించుకోవడంలోనే ఈ స్వీట్ సీక్రెట్ అనేది ఉంటుంది కాబట్టి బెల్లం ని బాగా తీగ పాకం లాగా దగ్గరికి మరగనివ్వాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ ని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక ప్లేట్ లేదా ట్రే ని తీసుకున్న పర్వాలేదు ఇలా టోటల్ గా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కన్సిస్టెన్సీని ఆ ప్లేట్ లోకి యాడ్ చేసుకోవాలి మీకు బటర్ పేపర్ లేనట్లయితే ఆయిల్ అప్లై చేసుకొని కూడా ఈ బ్యాటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఒక గంట పాటు అలా పక్కన పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది మనకి పప్పు చెక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలానే అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకు ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేసినప్పుడు అందులో దీన్ని ఒకదాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది